శరణం శరణం సన్నిధానం చేర్చుమెట్లివే శబరిమెట్. కొందరికి వెంకటేశ్వరుడు ఎలవెలుపైతే మరికొందరికి ఈశ్వరుడు సర్వసాక్షి. స్వామి అయ్యప్ప అందరికీ ఆరాధ్యనీయుడు. వేరేదైన భక్తులందరి గమ్యం ఒకటే. స్వామి అయ్యప్ప శైవులకి వైష్ణవులకి ఇద్దరికీ సామరస్యం నెలకొల్పటానికి శివకవుల యుగంలో అవతరించిన హరిహర తనయుడు. ఆ స్వామి చరణారవిందాలకు ఒక సుమమాలక, కోటాను కోట్ల అయ్యప్ప భక్తులందరికీ ఒక చిరుకానుకక సమర్పించుకుంటున్న చిత్రమే అయ్యప్ప. మలిసోపానం ద్వైతార్ధసారం మూడవ మెట్టే త్రిదోషహరణం నాల్గవ అడుగున చతుర్విధ యోగం పంచమ పరమే ఆకార పంచకం ఆరున హరియుచు హరిషడ్వర్గం మోక్షానికి మెట్లివే స్వామి శరణం. జన్మల చిహ్నం అష్టపదమే ఆనందాష్టకం తొమ్మిదవ మెట్టు నవ తత్వ జ్ఞానం పదిని చేరితే దశదాన ఫలితం పదకొండంటే రుద్ర స్వరూపం పన్నెండు కర్ధం ద్వాదశాక్షరి మోక్షానికి మెట్లివే స్వామి శరణం. పదునాల్గంటే చతుర్దశ న్యాయం పదిహేనవదే పంచదశ యోగం పదహారంటే షోడశ చంద్రయోగం పదిహేడవ మెట్టు భవభయహరణం పద్దెనిమిదిపై అయ్యప్ప నిలయం. హరిహర తనయా శబరి గిరీశా